హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మూడు శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కాదు. అవేంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా వీడియోలో గల వెళ్ళినట్లయితే దసరా సందర్భంగా మనకి బతుకమ్మ పండుగ వస్తుంది కనుక 18 సంవత్సరాలు నిండిన ఎవరైతే ఉంటారో మహిళలు వారందరికీ కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది. వారి కోసమని 563 వెరైటీలతో డిజైన్లతో బతుకమ్మ పండుగ చీరలను అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక ప్రతి మహిళకు దసరా బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక తర్వాత అది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరో 3000 మందికి 64 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి బీసీ కులవృత్తులు, ఎవరైతే కులవృత్తులు చేసుకుని ఉంటారో వారందరికి కూడా 100000 రూపాయలను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతూనే ఉంది, చీరల పంపిణీ కూడా జరుగుతుంది. ఇక డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఇల్లు అయితే నిన్నటి నుంచి కూడా పంపిణీ జరుగుతుంది. అది పూర్తి అయ్యే వరకు కూడా పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇక బీసీ సంక్షేమ పథకానికి సంబంధించి మైనార్టీలకు అయితే 100000 రూపాయలను కూడా డబ్బుల పంపిణీ అందించడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన వీడియో.